ఇక వచ్చిండు ఆ రూమ్లో పోయిండు మంచి సీసా పట్టుకున్నాడు. ఇక మూత తీసుకుంటూ వచ్చిండు అంత ఇంట్లో కదా వెళ్ళిండు బుక్క నోట్లో పోసుకుంటా. అయ్యో ఏనా అంటనే ఉన్నా సీసా తీసిరేసిండు ఇక్కడ బోర్ల పక్కలో అన్నాడు. గంటెలు వెళ్ళి లేదు పంచాయతీ లేదు ఏం లేదు. చూసి ఇంట్లో వెళ్ళాడని మళ్ళా లోపలిపోయి లోపలిపోయాక నాకు ఇరికి ఎదురు వచ్చి ఎవరు పెట్టుకున్నాడని ఎదురు పట్టుకున్నాడు. పెట్టుకుంటే పోయి చూస్తే ఇంకా ఏం చేస్తాం మేము ఇద్దరే ఒక్క పిల్ల మెదలలేదు ఇంటికి. నాకు ఇంట్లో కురికి ఇంట్లో పోతే మా గాకిపేట ఇంట్లో తీసుకొస్తాడేమో అని మేము తెలవాడము. ఇక మళ్ళీ మంది దాగి వచ్చినట్టు నేను తాగలేదు తాగలేదు అన్నాడు మంది కూడా అన్నాడు. కానీ మరి ఎట్లయింది తెలియదు హాస్పిటల్కి తీసుకుపోయినాక అంత స్వాట్లా కావాలి అని ఇంటి వాటి గురించి చూస్తే ఎక్కడ ఏమో చచ్చిపోయింది అప్పటికే అప్పటికే ఆర్డర్ చచ్చిపోయింది ఆమె పుట్టిన ఇంకా నాకు ఇట్లా దెబ్బ తగిలింది. ఇంకా ఇంకా ఎక్కడ తిప్పుకోలే సార్ ఇంకా తిప్పుకోలేక అప్పుల కోసం శనాపూజ చేసుకునే బోర్ వేస్తే బోర్ నష్టమాయ నీళ్ళు పడలేదు పంట నష్టమాయ ఇది అది అని నీళ్ళు గట్టి గట్టినాం సెలబ్ లెవెల్కి అయింది కానీ సెలబ్ అయ్యానికే పైసలు లేదని అది ఇట్లనే ఏడ్చి పెట్టినాము. ఇల్లు కూడా ఇట్లనే అప్పులు చేసి ఇల్లు కట్టినాము అన్ని అప్పులు అప్పులయ్యాని ఆ బాధలతోటి గురి చేసుకున్నాడు చచ్చిపోయాడు. ఇంతమంది పిల్లలు ఉన్నారు చెప్పేసి గట్టనే ఇంకా పట్నంలో పడిపోతున్నాం మేము. ఇంకా ఇల్లులే భూమిలే ఏం లేదు బాగు వస్తా దేవునికి వెళ్ళి అసలు ఇట్లా అడిగి బతుకుతున్నాడు. పట్నం పోతే అక్కడికి వెళ్ళి సార్ మొన్న మా అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు 1.5 లాక్ అయింది మా దగ్గర ఒక్క రూపాయి లేదు ఏం లేదు ఏమే ఉంటుంది నేను కూలి లేదు ఏం లేదని నిన్న మొన్న పోయినా నాకు అక్కడ ఏం పని చేస్తున్నావు ఇంకే గారి పని అది కొన్ని ఉంటాయి కదా బిల్డింగ్ లేడు. నైట్ 12 దాకా తిరిగి వచ్చినాం బైక్ అక్కడ లేదు. ఇక చుట్టాల కందరి ఫోన్ చూసినాం పంటకు రాలే పత్తి చేను పెట్టిన అది ఇది అంతా చాలా బాగా అయింది. మళ్ళీ ఈ సంవత్సరం మా బుజ్జి పెళ్లి చేసిన పిల్లలు ఉన్నారు కదా పంట వస్తే ఇలా కొంచెం పిల్లల చదువుకోవడానికి దీనికి ఇబ్బంది అవుతుంది దీంట్లో వండితే వస్తలేదు కదా లాభం అనేది ఏం మిగులుతలేదు కదా చాలా భూమి అయితే మిగులుతుంది వచ్చాను అప్పులలో వచ్చి అడిగితే ఏం చెప్పాలి ఏం లేదు బోర్లు ఇట్లా పేలాయి మళ్ళా పంటలు వండేటప్పుడే వేసినాం మళ్ళీ వేస్తే అవి అట్లా పేలాయి పంట వండలేదు ఏం చెప్పాలి ఏం లేదు అప్పుల గురించి ఏం ఎవరికేం చెప్పదు ఎవరికేం లేదు అని మందు 3 ఇయర్స్ నుండి కాల్కి వేసి అప్పులు తీరి అప్పులు బాగా అని అనేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నేను చేస్తేనే నేను మా ఇంట్లో గడవడం జరుగుతుంది. హిందీ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ అన్న కూర్చున్నప్పుడే తెలుస్తుంది ఎగ్జామ్ రాయకుండా వచ్చేసి మాకు కూడా అత్యధికంగా ఎదగాలని అందరితోటి బాగా చదువుకోవాలని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిని సాధించాలన్నటువంటి గోల్ ఎయిమ్స్ మాకు ఉన్నాయి. కాబట్టి ప్రతిదానికి అడ్డు ఏంటంటే పేదరికం. రైతులు అనే వాళ్ళకి ఎవరో ఇస్తే తీసుకునే స్టేజ్లో రైతులు ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరందరూ లేకపోతే మీ కుటుంబాల్లో మీరు వ్యవసాయం చేసి పండిస్తేనే మేము తినడము బట్టలు వేసుకోవడము ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మీరు కష్టపడి ఏదో చేస్తేనే మీ కుటుంబాలు కష్టపడితేనే మేము అనుభవిస్తున్నాం. ఇది మా బాధ్యత.